కబోర్డ్ లో బకెట్ ఏంటి? నాన్సెన్స్. ఇన్నేళ్ళ చిదంబర రసం బయట పడిపోయినది. అయ్యోయ్యో, దొంగలవా! ఇవన్నీ కూడా బీరువాల దాచిపెట్టినావా నువ్వు? నా కళ్ళే కప్పినావా నువ్వు? ఇంకో తూరి ఇవన్నీ ఇంట్లో కనిపిస్తే తోలు తీసు. కుర్రాడు కదమ్మా. పాపా, అది పాపా. ఏంటి పాపా? పాప అని ప్రేమగా పో బయటికి. ఇవన్నీ అప్పుడెప్పుడు పొమ్మన్నా. థ్యాంక్స్. సిగ్గులేదా నీకు? బయటకు గెంటిస్తుంటే థ్యాంక్స్ అంటున్నా. థ్యాంక్స్ దానికి కాదు, కోపంలో అయినా నువ్వు నన్ను ముట్టుకున్నావు కదా, అందుకు. ఈడు వీళ్ళవ్వు తగలెట్ట. నేను చేసేది కూడా చేత కాదు ఎదవకి. నాకు నమ్మకం ఉండదే, నువ్వు అర్థం చేసుకుంటావా? I hate you. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. చంపేస్తాను. కొట్టండి, తిట్టండి, గిల్లండి, గిచ్చండి, చంపండి, కోయండి, ప్రేమ మోజంపో. యశోదా, ఇలా ఉండకోయ్. మరి ఇంకెలా ఉండాలి? ఆనందంతో గంతులు వేయాలా? ఏం జరిగినా అన్నీ మన మంచికే అనుకుంటే అంతా ఆనందంగానే ఉంటుంది. వీడికి తోడు పుట్టినవాడు మోసం చేసి వీడు చేసుకోవాల్సిన అమ్మాయిని వాడు చేసుకున్నాడు. అసలు ఏ రకంగానూ సంబంధం లేని పిల్ల వీడి జీవితంలోకి అదే మోసంతో వచ్చింది. యశోద, జరిగిపోయిన దాని దగ్గరే ఆగిపోకూడదు. అది మర్చిపోయి ముందుకెలా వెళ్లాలో ఆలోచించాలి. అంత తెలియక మాట్లాడతారేంటండి? అసలు అసలు మీకు నా బాధ అర్థమవుతోందా? నేను బెంగళూరు నుండి ఈ ఊళ్ళో సంబంధం ఎందుకు చూడ్డానికి వచ్చాను? సిటీ పిల్లలు మనకు తగ్గట్టుంటారో లేదో, నా కొడుకుని నాలా చూసుకుంటుందో లేదో, వాడికి నచ్చుతుందో లేదో అని ఎంత దూరం వచ్చి కళావతిని చూశాను. కానీ ఇప్పుడు వాడే సంతోషంగా లేడు. పెద్దగా చదువు సంధ్య లేని ఇతవరితో వచ్చింది. వాణ్ణి బెదిరించి తాళి కట్టించారు. అలాంటి పిల్లతో వీడెలా బతుకుతాడు? ఖచ్చితంగా బతుకుతాడు. 4 రోజులు ఇలా ఉండొచ్చు, కానీ అన్ని రోజులు ఇలా ఉండవు కదా. అయినా విధి ఎవరికి ఎవరో ముందే రాసి పెట్టుంటుంది. మనం ఎన్ని అనుకున్నా ఊహించని విధంగా ఆ పిల్ల ఇంటికి ఓడలైంది. ఇంకో విషయం ఏంటంటే, వీడు చేసుకోవాలనుకున్న కళావతికి పూజ చెల్లెలే అవుతుంది. ఎవరో పరాయి పిల్ల కాదు కదా. మీరు చెప్పినంత తేలిక కాదండి వాడి జీవితం. యశోద, తేలికైనా కాకపోయినా వాడు సర్దుకుపోవాలి. సర్దుకుపోతాడు కదా. భయంతో తాళి కట్టినా కట్టిన తాళికి వాడు కట్టుబడి ఉండాలని వాడికి తెలుసు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. నువ్వు పూజని కోడలుగా అంగీకరించకపోయినా ద్వేషించకు, వాళ్ల జీవితానికి అడ్డుగా ఉండకు. వాళ్ళని దగ్గర చేసిన కాలమే ఈ చిక్కుముడిని విడదీసి వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తుంది. చూస్తూ ఉండు.
పడుకున్నప్పుడు కూడా కాలు మీద కాలేసుకుని కింగులా ఉన్నాడు నా మొగుడు.